నమస్కారం ప్రదీప్ జోషి గారు. నమస్కారం. లాస్ట్ టైం ప్రేక్షకులు అడిగినట్లుగానే ఏలినాటి శని ప్రభావం ఏ విధంగా ఉంటుంది, అసలు ఏలినాటి శని అంటే ఏంటి అనేది వ్యూవర్స్ కోసం చేశాం. దానికి పరిహారాలు ఏంటనేది చేయలేదు. దానికి పరిహారాలు ఏంటండి, అంటే రెమెడీ ఏ విధంగా ఏలినాటి శని ప్రభావం పోవాలంటే, దాన్ని తొలగించుకోవాలంటే ఏం చేయాలి? ఈ ఏలినాటి శని ప్రభావం తొలగించుకోవడం తెలవాలంటే ఫస్ట్ ఏలినాటి శని ఏందో తెలుసుకోవాలి. సో ఆల్రెడీ ఒక ఎపిసోడ్ మనం డిస్కస్ చేసాం మనం. అవును. అది చూడకుండా ఈ వీడియో మాత్రం చూడొద్దని చెప్పండి ప్రేక్షకులకు. అది చూడకుండా ఇది అర్థం కాదు. వ్యూవర్స్కి నా పర్సనల్ రిక్వెస్ట్, ఫస్ట్ వీడియో చూసిన తర్వాతే ఏలినాటి శని ప్రభావం అంటే ఏంటి అని చూసిన తర్వాతే ఈ వీడియో కంటిన్యూ చేయండి ప్లీజ్. విషయం ఏంటంటే ఏలినాటి శని శనిగ్రహం యొక్క ప్రభావం వల్ల మనిషి దారుణమైన స్థితికి వెళ్ళిపోతాడు. అది ఏలినాటి శని ప్రభావం యొక్క లక్షణం. అది అలా వెళ్ళకూడదు. అంటే నేచర్కి మనం ఏం చేయడం, ఆపోజిట్గా వెళ్ళడం అర్థం. ఇది ఇలా జరగాలి అంటే అది నేచర్. అది నీకు ఏలినాటి శని టైం వచ్చినప్పుడు నీకు అనుభవాలు జరగాలి, ఇవన్నీ జరగాలి అంటే అది నేచర్. అది ప్రాకృతికంగా జరగవలసింది. ప్రాకృతికంగా జరగకుండా నువ్వు ఎగనెస్ట్గా వెళ్తాను అంటే అది అప్రాకృతం. సో ఆ ఎగనెస్ట్గా వెళ్ళినా అంటే శని ప్రభావం నీకు సింపుల్ గొడ్డలతో పోయేది గోరుతో పోతుంది అని అర్థం. అంటే పెద్దగా అయ్యేది చాలా చిన్నగా పోతుంది, కానీ దాన్ని ఓవర్కమ్ చేయడం కష్టం. ఓకే. సో ఏలినాటి శనికి ఫస్ట్ పరిహారాలు ఏంటి అంటే, ఫస్ట్ నేను ఈ మాట చెప్పేసరికి కొంతమంది ప్రేక్షకులు ఉంటారనమాట. నేను ఇందాక చెప్పాను ఒక మణి మంత్రాల వీడియో చెప్పానమాట, నెగిటివ్ థాట్, ఇక స్టార్ట్ చేస్తాడరా జోషి, ఆ దానాలు ఇవ్వండి, ఈ దానాలు ఇవ్వండి, ఇంకా జోషి అకౌంట్లో ఎన్ని డబ్బులు వేయాలి, ఇది స్టార్ట్ చేస్తారని చెప్పి. హలో, ఏలినాటి శని జోలికి ఏ బ్రాహ్మణుడు పోడు. పోయాడనుకో ఆయన పని అయిపోతుంది. దీనికి ఒక కథ చెప్తాను, జాగ్రత్తగా వినండి. పూర్వము ఉజ్జయిని తీరంలోనే, ఉజ్జయినిలో అప్పటి మహారాజు ఎవరు, విక్రమార్కుడు మహారాజు. అప్పుడు ఆ విక్రమార్కుడు మహారాజు రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు పండితులందరూ కూడా చెప్పారు, రాజా ఈ రాజ్యానికి మీకు అంటే రాజుకి ఏలినాటి శని ప్రారంభం కాబోతుంది. రాజుకి ఏలినాటి శని అంటే అర్థం ఏంటిది, రాజ్యానికే ఏలినాటి శని అర్థం. రాజా రాష్ట్రకృతం పాపం, రాజుకి ఏది జరిగినా రాష్ట్రానికి జరుగుతుంది, రాష్ట్రం ఏ తప్పు చేసినా రాజ్యానికి వెళ్తుంది. సో ఈ రాజుకి మరియు రాష్ట్రానికి ఏలినాటి శని ప్రారంభం అవుతుంది స్వామి, దీన్ని పరిహారం చేసుకోవాలి లేకపోతే కష్టము అని చెప్పాను. చేసేద్దాం పరిహారం, ఏం చేద్దాం అని అంటే, ఏముంది మహోత్కృష్టమైనటువంటి యజ్ఞం చెయ్యాలి, ఇంద్రనీల మణితోటి చెక్కినటువంటి శనీశ్వరుడి యొక్క విగ్రహం కావాలి, ఆ విగ్రహాన్ని చేపించండి అని అంటే సరే చేపిద్దాం అంటాడు. ఇంద్రనీల మణితోటి చేపించిన శనీశ్వరుడు. మీరు ఇంద్రనీలమణి అంటే కూడా మీరు బ్యాక్గ్రౌండ్లో వేయండి, లేకపోతే వాళ్ళకి అర్థం కాదు. మీరు మధ్యలో ఒక చిన్న స్ట్రిప్ వేయండి ఇంద్రనీలమణి అంటే. ఓకే. ఇంద్రనీలమణి అంటే ఎలా ఉంటుంది అనంటే, నెమలి యొక్క మెడ ఎలా ఉంటుందో, మెడ కలర్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇంద్రనీలమణి. సింపుల్ చెప్పాలంటే మీకు వెనక కృష్ణుడు వెనక వైపు మీకు నెమలిక కనిపిస్తుంది, ఆ నెమలికల్లో ఉండేటువంటి బ్లూ, థిక్ బ్లూ కలర్, అది ఇంద్రనీలమణి అంటారు దాన్ని. ఆ ఇంద్రనీలమణి దొరకడం చాలా కష్టం. దానికి పర్ క్యారెట్ మినిమం 7,000 స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 7,000 పర్ క్యారెట్. అమితాబ్ బచ్చన్కి ఈ ఫింగర్కి ఉంటుంది ఇంద్రనీలమణి. మీరు ఎప్పుడైనా సరే అమితాబ్ బచ్చన్ గారి వీడియోస్ చూడండి, అమితాబ్ బచ్చన్ అని ఫోటో కొట్టండి, ఇమేజెస్ అని కొట్టండి, ఆయన ఇలా అన్నవి అలా అన్నవి ఇట్లా అన్నవి చూడండి, ఇక్కడ మీకు కరెక్ట్గా ఇంద్రనీలమణి కనిపిస్తుంది. ఆయన ఫింగర్కి ఉంటుంది, అది ఆల్మోస్ట్ 3 crore వర్త్ ఉంటుంది అది, ఆయన చేతిలో ఉండేది ఇంద్రనీలమణి. సో ఇంద్రనీలమణితోటి ఒక విగ్రహాన్ని తయారు చేపించి యజ్ఞం చేశారు. మహోత్కృష్టమైనటువంటి తిలహోమ తంత్రం అని అంటారు. అది చాలా ఉత్కృష్టమైనటువంటి యజ్ఞం. అది సర్వసాధారణంగా మామూలు వాళ్ళు చెయ్యరు, అది చాలా మంత్రానుష్ఠాన శక్తి ఉన్న వాళ్ళే చేస్తారు. తిలహోమ తంత్రము అది, ఆ హోమాన్ని చేయాలి. ఆ హోమానికి ఒక పెద్ద యాగ మండపం తయారు చేసి కొన్ని గోవులన్నింటిని కూడా పిలిపించి, గోవులన్నింటిని కూడా దానం చేయడానికి అన్ని పిలిపించి చేసి శనీశ్వర గ్రహానికి సంబంధించిన జపం అయిపోయింది. ఈ శనిగ్రహానికి సంబంధించిన దానం తీసుకోవాలి.
దానం అంటే ఏముంటుంది అని అంటే కనుక వాస్తవంగా అప్పట్లో రాజులు కాబట్టి వాళ్ళు ఏం దానం ఇచ్చారంటే ఒక గోగ్రామం మొత్తము గో సంపదన మొత్తం కూడా. అప్పట్లో ఆవులని హింసించేవాళ్ళు కాదు, కట్టేవాళ్ళు కాదు, ఆవులని స్వైరవిహారం చేయించేవాళ్ళు. అవి దూడలు పాలు తాగిన తర్వాత అవి ప్రేమగా పాలిస్తేనే తీసుకోవాలి, ఆవు దగ్గర పాలు ప్రేమగా తీసుకోవాలి. అప్పట్లో బ్రాహ్మణులందరికి కూడా ఏం చేసేవాళ్ళు అంటే అగ్రహారాలు ఇచ్చేసేవాళ్ళు, ఊళ్ళకు ఊళ్ళు ఇచ్చేవాళ్ళు, 100 ఎకరాలు 1000 ఎకరాలు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఉండేది మళ్ళీ పూరి గుడిసెలోనే, వాళ్ళకేం పెద్ద రాజభవంతులు ఉండవు. వాళ్ళు చేసేవాళ్ళ స్వాహా యజ్ఞం వేయడము, వాళ్ళకి ఇంకా ఇతర విశేష భోగాలు ఏమి ఉండవు బ్రాహ్మణులకి. బ్రాహ్మణులకు నిజంగా విశేషమైన సంతోషం ఏంటంటే కడుపు నిండా భోజనం పెట్టడం, తర్వాత యజ్ఞం ప్రశాంతంగా యజ్ఞం చేసుకున్నామా, నాగరాజు లాంటి వాడు చెప్పేటోడు వినేటోడు కూర్చుంటే ఇంకా అంతకని ఇంకా సంతోషం ఉండదు. ఇంకా ఎందుకోసం అంటే జ్ఞానం, జ్ఞాన సముపార్జన బ్రాహ్మణుడికి, అది రియల్ లక్షణం. అది బ్రాహ్మణుడు అంటే అర్థం ఏంటంటే జ్ఞానాన్ని భుక్తి చేసుకొని సంతోషించేవాడు బ్రాహ్మణుడు. అన్నభుక్తి, జ్ఞానభుక్తి, విద్యాభుక్తి. బ్రాహ్మణుడు ఆకలి దేనికంటే ఆకలి వాడికి జ్ఞానం, జ్ఞానాన్ని ఇవ్వాలి అనుకుంటాడు. అదే నిజమైన బ్రహ్మం యోజానాతీతి బ్రాహ్మణ. కాబట్టి మహోత్కృష్టమైపోయింది, ఇంకా దానాలు తీసుకోవాలి. ముఖ్యంగా శనీశ్వరుడి దానంకి ఎట్లుంటుందంటే కనుక ఒక గొంగడి, ఒకటి గొంగడి, ఆ గొంగడి మీద ఒక ఇనుము పాత్ర, ఆ ఇనుము పాత్రలో నూనె, ఆ ఇనుము పాత్ర కింద మళ్ళీ ఉప్పు ఉంటుంది, ఉప్పు, ఉప్పు మీద ఇనుము పాత్ర, అందులోపల నూనె, ఆ నూనెలో ఒక స్వర్ణ ఒక బంగారం, దాన్ని దానం ఇయ్యాలి. ఎంత విడ్డూరంగా ఉంది చూడండి, దానం ఇట్లా రెడీ ఉన్నాడు ఆయన, ముందు పెట్టాడు సంకల్పం చెప్పేశారు. యజ్ఞం అంతా అయిపోయింది, ఇప్పుడు యజ్ఞ యొక్క ఫలితాన్ని బ్రాహ్మణుడు యజమానికి దారబోయాలి కాబట్టి వచ్చి దానం తీసుకోవడానికి రండి అని చెప్పేసి అని అంటారు. దానం తీసుకోవడానికి అర్హుడెవరు క్వశ్చన్ వస్తుంది. అప్పుడు అందరూ అర్హుడెవరు అర్హుడెవరు అంటే నేను దానం తీసుకుంటా నేను తీసుకుంటా అందరు చేతులు ఎత్తారు. అప్పుడు ఇమీడియట్లీ ఏమవుతుందంటే ఆ విగ్రహం ఉంది కదా ఇంద్రనీలమణి విగ్రహము, ఈయనెవరు? ఛాయ మార్తాండ సంభూతం. ఛాయ అంటే ఏంటి? నీడ. సూర్యుడికి, నీడాదేవికి అంటే ఛాయాదేవికి పుట్టినటువంటి అతను, తన ఛాయా స్వరూపం. ఆ నీడ ఏం చూపిస్తుంది అంటే 2-3 వేళ్ళు చూపిస్తుంది. ఇట్లా నీడ చూపిస్తుంది 3 వేళ్ళని. 3 వేళ్ళు చూపించగానే ఏంటి అనగానే ఇమీడియట్లీ జ్యోతిష్ శాస్త్రజ్ఞుడు అష్టమంగళ ప్రశ్న వేస్తారు. అష్టమంగళ ప్రశ్న వేయగానే అప్పుడు చెప్తారు, ఎవరైతే కనుక త్రికాల సంధ్యావందనం పర్ఫెక్ట్గా చేస్తారో వాళ్ళు మాత్రమే రావాలి అని అంటారు. అనేసరికి బ్రాహ్మణులు ఎవరి చేతులు ఎత్తారు, అందరు దించి నేను నువ్వు చేస్తావరా నువ్వు చేస్తావరా, ఒక్కళ్ళొక్కళ్ళు ముచ్చట్లు. నేనైతే నేను 2 రోజులు 2 సార్లు చేస్తాను, 3 సార్లు నా వాళ్ళకి నేను తీసుకో స్టార్ట్ అయిపోతాను అనమాట. తర్వాత ఒక్క బ్రాహ్మణుడు మాత్రం లేస్తాడు, నేను త్రికాల సంధ్యావందనం చేస్తాను, కాకపోతే నాకు ఒక్క చిన్న సందేహం ఉంది, త్రికాల సంధ్యానంలో ఉదయ సంధ్యావందనం మధ్యాహ్న సంధ్యావందనం సంధ్య వేళల్లో చేయాలి, కానీ మధ్యాహ్న సంధి మాత్రం తెలుసుకోవడం చాలా కష్టం. మధ్య సూర్యుడి సమయంలో అభిజిత్ లగ్నంలో ఉండేటువంటి 48 నిమిషాల్లో అటు 24 నిమిషాలు ఇటు 24 నిమిషాల మధ్యలో నుంచి 6-6 నిమిషాలు తీసి 12 నిమిషాల్లో సంధ్యావందనం అయిపోవాలి. మధ్య సూర్యుడి లగ్నంలో ఉన్నప్పుడు జరగాలి, ఆ టైంలోనే అర్ఘ్యం వదలాలి. నేను ఎప్పుడైనా తప్పి ఉండొచ్చు, దానికి సంబంధించి మీరు ప్రశ్న వేయండి, నేను అర్హుణ్ణో కాదు అని చెప్పేసి అని అంటే అప్పుడు బ్రాహ్మణులు అడుగుతారు, నువ్వు ఒక సంఖ్య చెప్పు అంటారు, నీ జాతకం ఇవ్వు సంఖ్య చెప్పు అంటే జాతకం ఇచ్చి ఒక సంఖ్య చెప్పిన తర్వాత ప్రశ్న వేస్తే అప్పుడు శని ఏమంటుంది ఇలా అని చూపిస్తుంది. అంటే ఈ బ్రాహ్మణుడు ఓకే అని నీడ చూపిస్తుంది. సరే ఆ బ్రాహ్మణుడు ముందుకు వస్తాడు, అయితే నాది ఒక షరతు అంటాడు. ఏంటి షరతు అంటే, నేను ఇప్పుడు ఈ దానం తీసుకున్న వెంటనే నాకు కుష్ఠవ్యాధి వచ్చేస్తుంది, ఆ శని యొక్క నీడ నన్ను వరించేస్తుంది, మీద పడిపోతుంది. ఎందుకోసమంటే ఈ 7.5 సంవత్సరాలు నిన్ను పీడించవలసిందంతా కూడా నన్ను పీడించడానికి వస్తుంది, బికాజ్ నీ పీడన మొత్తం నేను తీసుకుంటున్నాను కాబట్టి. నాకు ఇమీడియట్లీ కుష్ఠవ్యాధి వచ్చేసి నా నడుము కూడా వంగిపోతుంది, నేను నడవలేని స్థితికి వెళ్ళిపోతాను, కాబట్టి గడప దగ్గర మీరు సిద్ధం చెయ్యండి. ఏంటి? ఇక్కడి నుంచి నేను క్షిప్రా నదిలో మునగాలి, క్షిప్రా నదికి అక్కడి నుంచి 10 యోజనాలు అంటే 120 కిలోమీటర్లు, 120 కిలోమీటర్లలో నేను వెళ్ళాలి. ఆ 120 కిలోమీటర్ ఒక్క గుర్రం మాత్రం ఒక్క యోజన మాత్రం వెళ్ళగలుగుతుంది నాన్ స్టాప్గా. సో నాకు 10 గుర్రాలు సిద్ధం చేయండి, 10 గుర్రాలు సిద్ధం చేయండి. నేను ఒక గుర్రం ఎక్కి దిగ్గాను, ఇంకో గుర్రం ఎక్కాలి, క్షిప్రా నదిలో మునగాలి.
లేకపోతే నాకు ఇది నన్ను పట్టుకుంటుంది అంటాడు. సరే, అంతా సిద్ధం, 10 గుర్రాలు సిద్ధం చేసేస్తారు, మంచి గుర్రాల్ని. ఇలా దానం తీసుకుంటాడు, కృష్ణార్పణమస్తు అని అనగానే నీడ టక్కన స్టార్ట్ అయిపోతుంది, ఈయన పట్టుకోవడానికి ప్రారంభమైపోతుంది. దానం తీసుకుంటాడు, సంకల్పం ఆచరణ చేసేసుకుంటాడు, ప్రవరం చెప్పుకుంటాడు. ప్రవరం చెప్పుకునేసేపు ఆయన జోలికి రాదు. ఎందుకోసం అంటే కేశవనామాలు ఎవరైతే చదువుతారో వాళ్ళ దగ్గరికి రాదు శని. కేశవనామాలు చదువుకొని ప్రవరం చెప్పుకొని కృష్ణార్పణమస్తు అని అనగానే కరెక్ట్ స్టార్ట్ అయిపోతుంది ఈయన మీదకి రావడానికి. పరిగెత్తుకుంటూ పోయి గుర్రం ఎక్కుతాడు. ఈయన ఎట్లాగైతే గుర్రం మీద ముందుకెళ్తూ ఉంటాడో ఆ నీడ అట్లా వెనక నుంచి పరిగెత్తుకుంటూ వస్తూనే ఉంటుంది. చిట్ట చివరన క్షిప్రా నదిలో మునుగుదామన్న 4 అడుగుల దూరంలో పట్టుకుంటుంది. ఎందుకోసమంటే అది ప్రత్యక్ష నిదర్శనం. ఆ బ్రాహ్మణుని పట్టుకోవాలని ఉద్దేశం కాదు, తెలియాలి శని యొక్క ప్రభావం ఎట్లుంటుందని. ఆ బ్రాహ్మణుడి శరీరం అంతా కృషించిపోతుంది, ఒంటి నిండా దద్దులు వచ్చేస్తాయి, బబ్బుళ్ళు వచ్చేస్తాయి, మొత్తం వెంట్రుకలన్నీ ఊడిపోయి కృషించిపోయి పడిపోతాడు అక్కడనే క్షణం లోపల. అందరూ చూస్తారు ఆ విషయాన్ని, ఇంత ఇది నిజమా అబద్ధమా అని చెప్పి. పరీక్ష నిమిత్తం జరుగుతుంది. పాక్కుంటూ 1 గంట సేపు ఆ బాధని భరించుకొని ఆ బ్రాహ్మణుడు వెళ్ళి క్షిప్రానదిలో మునుగుతాడు. మునగ్గానే ఆ యొక్క శనీశ్వరునికి సంబంధించిన నీడ ఆవిరైపోయి బయటకు వెళ్ళిపోతుంది. మళ్ళీ బ్రాహ్మణుడు మంచి సువర్ణ ఛాయ దేహంతో బయటకు వచ్చి సూర్యుడికి సంధ్యావందనం అర్ఘ్యం చేసుకొని వెళతాడు. ఆ శనీశ్వరుడి యొక్క దానం ఏదైతే తీసుకున్నాడో ఇంద్రనీలమణి, ఆ ఇంద్రనీలమణి ఇప్పటికీ అక్కడ ప్రతిష్టాపన చేస్తే అది సువర్ణశిలగా మారిపోయింది. ఆ తర్వాత అది మాయమైపోయిందని అంటారు. ఇప్పటికీ ఉజ్జయిని మనం వెళుతూ ఉంటే లెఫ్ట్ సైడ్లో క్షిప్రానది తీరంలో శనీశ్వరుడి యొక్క గుడి ఉంది, అది యాక్చువల్లీ శనీశ్వర స్వామిది. అక్కడికి వెళ్ళి శనీశ్వర స్వామికి నమస్కారం చేసుకొని అక్కడ క్షిప్రానదిలో స్నానం చేయాలి. కానీ ఈ శనీశ్వర బాధకి జనాలు వచ్చి ఆ క్షిప్రానది క్షిప్రమైపోయింది, మాయమైపోయింది. అది ఇప్పుడు లేదు అక్కడ క్షిప్రానది, ఏదో చిన్న పాయలెక్క పారుతుంది. గవర్నమెంట్ కూడా సరిగా పట్టించుకోవట్లేదు మధ్యప్రదేశ్ గవర్నమెంట్. అది క్షిప్రానది యొక్క గొప్పతనం. అయితే ఇది దానం ఒకవేళ చేయలేదు, ఇంత పెద్దగా చేయలేరు, వాళ్ళు ఏం చేయాలి అంటే, మీరు ఏదైనా ఒక కష్టపడేటువంటి రైతులు లేదా ఎవరైనా కార్మిక పనులు చేస్తూ ఉంటారు, లేబర్స్ ఎక్కడైతే కష్టపడతారో, కష్టజీవులు ఉంటారు, నాట్ బెగ్గర్స్, బెగ్గర్స్ కాదు కష్టజీవులు. కష్టజీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చూసుకో, ఒక ప్రదేశం సెలెక్ట్ చేసుకో, వాళ్ళందరికి వెళ్ళి బట్టలు దానం ఇవ్వు. శనివారం రోజున కానీ, శని త్రయోదశి రోజు కానీ, అమావాస్య రోజు కానీ వాళ్ళకి ఆ బట్టలు దానం ఇవ్వు. వాళ్ళకి ఏదైనా డబ్బులు ఇవ్వండి, లేదంటే వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టండి. అది కాకుండా శనివారము వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో గీతా, గోరఖ్పూర్ గీతా ప్రెస్ నుంచి ఈ పుస్తకం ఉంటుంది, భగవద్గీత. ఇది 22 రూపాయలు ఉంటుంది ఈ పుస్తకం. ఇది ఒక ధార్మిక సంస్థకు సంబంధించిన పుస్తకం. ఇలాంటి పుస్తకాలు 100 కొనండి, 100 లేదంటే 1000 మినిమం అయితే 100 కొనాలి, 1000 పుస్తకాలు కొనండి. కొని శనివారం రోజున భక్తులకి, వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా ఈ పుస్తకాన్ని దానం చేయండి. సో ఎందుకోసము, నువ్వు కర్మని ప్రబోధించే కర్మతత్వ జ్ఞానమైనటువంటి, దీన్ని ఏమంటారంటే ప్రస్థానత్రయంలో ఒకటిది భగవద్గీత. ఇది మహోత్కృష్టమైనటువంటి గ్రంథం. ఈ గ్రంథాన్ని అందరికీ దానం చేయండి. బ్రాహ్మణులకు దానం చేయాల్సిన అవసరం లేదు. ఇక మీరు అంత పెట్టి బ్రాహ్మణులకు నిజంగా చెప్పాలంటే తీసుకునే బ్రాహ్మణులకు దమ్ము ఉండాలి. నేనైతే తీసుకోను, ఒక్కసారి తీసుకున్నాను, 3 నెలలు ఇవ్వలే, నా పని అయిపోయింది. 3 నెలలు గాయత్రి జపము, 10,000 లక్ష గాయత్రి జపం చేసుకుంటే కానీ నన్ను తేరలేదు అది. సో ఐ డోంట్ టచ్, నేను గ్రహదానాలు తీసుకొని తీసుకోను. ఐఎమ్ ఆస్ట్రాలజర్, ఐ డూ ఆస్ట్రాలజీ, ఐ డోంట్ టేక్ ఎనీ దానస్. దానం తీసుకోవాలి అన్న దమ్ము ఉండాలి, మంచి ఉత్కృష్టమైనటువంటి బలం ఉండాలి. దానం ఒక్కటి ఇచ్చేసి ఏదో అయిపోతే, ఆస్ట్రాలజర్ అండ్ బ్రాహ్మిన్స్ దే ఆర్ నాట్ మిషన్స్, డబ్బులు ఇచ్చే పనిచేసే మిషన్స్ కాదు. వాళ్ళు మీ యొక్క కర్మను, కర్మ విపాకాన్ని శుద్ధి చేసేటువంటి ఒక మహోత్కృష్టమైనటువంటి అగ్నులు, బ్రహ్మతత్వం ఎరిగిన బ్రాహ్మణులు, అగ్నితో సమానం. ఓకే, సో ఇది ఏలనాటి శని. ఏం లేదండి, ఏలనాటి శని కావాలంటే స్కూల్ పిల్లలు ఉంటారు, పబ్లిక్ స్కూల్ పిల్లలు, గవర్నమెంట్ స్కూల్ పిల్లలు, వాళ్ళకి బట్టలు కుట్టించి ఇవ్వండి, వాళ్ళకి బట్టలు దానం ఇవ్వండి, మంచి పనులు చేయండి, నేచర్కి ఏదైనా హెల్ప్ చేయండి. సో ఇవన్నీ కూడా అంటే పేదజనులను, దీనజనులను,
కార్మికులని, ఎవరైతే కనుక ఆప్యాయంగా దగ్గర చేసుకుని వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేస్తారో వాళ్ళని శని ఏమీ చేయడు. ఇది సింపుల్ సొల్యూషన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ జోషి గారు.